ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విపక్ష పార్టీలు కుదలయ్యేలా చేశాయి. మోడీ ప్రభుత్వం మలివిడత అధికారంలోకి రావడంతో విపక్ష నేతలు సహా దేశ ప్రజలు నివ్వెరపోయారు. 5 ఏళ్ల పాటు వైఫల్యాలు వెక్కిరించిన మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ విషయమై విపక్ష పార్టీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఫలితాలపై జాతీయ కార్యవర్గాలు చర్చిస్తున్నాయి. ప్రజాతంత్ర సెక్యులర్ శక్తులను బలోపేతం చేసే క్రమంలో కృషి చేసిన సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఈ విషయాన్ని చర్చించాయి. జాతీయ కార్యవర్గ సభ్యులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆ సమావేశాలకు హాజరయ్యారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు చర్చించే అంశాల విషయమై సోషల్ మీడియా ప్రేక్షకులతో పంచుకునేందుకు సోషల్ మీడియా స్టూడియోకి వచ్చినారు. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ చూడబోతున్నారు. సార్, రామకృష్ణ గారు నమస్కారం. సార్, వామపక్షాలు జనసేన కూటమి నూతన ప్రత్యామ్నాయం దిశగా ముందడుగేశారు. అది ధన బలం, ధన రాజకీయాలు పోవాలి, జన రాజకీయాలు రాదు. ఇప్పుడు ఈ అంశాన్ని జనాలు ఎందుకు స్వాగతించలేదు అసలు? అదే, అదే నువ్వు ఇప్పుడు అది చెప్పింది మంచిది అన్నారు, ఇప్పటికి కూడా అప్రిషియేట్ చేస్తా అన్నారు. కానీ నీకు ప్రభు ఇప్పుడు వాళ్ళ మెయిన్ అజెండా ఏమైపోయింది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, వాళ్ళు ఈవెన్ నేషనల్ పాలిటిక్స్ కూడా చూడలే. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గవర్నమెంట్ పోవాలి, చంద్రబాబు గవర్నమెంట్ పోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా కళ్ళు కనబడుతున్నది జగన్మోహన్ రెడ్డి. లేదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పోవాలని వీళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారని ప్రజలు మా వైపు కూడా నమ్మి ఉంటే ఖచ్చితంగా కొన్ని సీట్లు ఇంకా అదనంగా వచ్చి ఉండేవి. అది చివరి ముఖ్యంగా ఒక 30 డేస్ అంతే, ఆ చివరి నెలలో ఇది బాగా దెబ్బతీసింది. ఇది తర్వాత ఇంకోటి అంటే అది ఫైట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనంతగానే చేస్తున్నాడు, వామపక్షాలు మాత్రం మేము చేస్తున్నాం, కానీ ఒక యునైటెడ్ ఫైట్ చేస్తున్నారనే ఇంప్రెషన్ పబ్లిక్ జనంలో కల్పించలేకపోయారు. అది కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే తప్పిదం జరిగిందో, ఏదైతే లోపం జరిగిందో నూతన ప్రత్యామ్నాయ కూటమిలో, అది వామపక్షాల వైపు ఎక్కువగా ఏలెత్తి చూపే అవకాశం ఉందా, లేకపోతే జనసేన వైపు ఎక్కువ ఏలెత్తి చూపే అవకాశం ఉందా? అలా ఇప్పుడు ఎవరి వైపు ఏలెత్తి చూపుతారనే దాన్ని లేకుండా మేమంతా కలిసి చేసాం కాబట్టి సహజంగా దాన్ని అందరూ అనుభవించాల్సిందే. అంతేగాని ఒకసారి కలిసిన తర్వాత నీవెక్కువ నేను ఎక్కువ అని మనం అనుకునే ఉపయోగం లేదు. ఏదేమైనా సరే జరిగింది ఇది. ఇంకా కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు ప్రభావం కూడా విపరీతంగా ఉంది. అంటే సాధారణ వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేసి ప్రచారం చేసుకొని ఓట్లు పొంది గెలవడం అనేది చాలా కష్టంగా తయారు. ధనస్వామ్యాన్ని నిలువరించడం అనేది సాధ్యం కాలేకపోయింది. చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పోటాపోటీగా ప్రచారంలో ఎట్టయితే పోటాపోటీగా జరుగుతుందో అదేవిధంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కోట్లాది రూపాయలు కార్యకర్తలకు డబ్బులు, నాయకులకు డబ్బులు, ఓటర్లకు డబ్బులు, పోలింగ్ సిబ్బందికి డబ్బులు, చివరికి పోస్టల్ బ్యాలెట్లు కూడా కొనుగోలు చేసుకోవడము. కాబట్టి ఏమంటే ఒక పెద్ద ఇది ఒక విషస్ సర్కిల్. ఇది చాలా దీని నుంచి బయటపడకపోతే అసలు ప్రజాస్వామ్యం అంటే ఊరికే నా అది ఏమంటారు పేరుకే ప్రజాస్వామ్యం అనే ఒక పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈవెన్ పార్లమెంట్లో చూసినా కూడా ఐ థింక్ మోర్ దెన్ 85% ఏమో కోటీశ్వరులు ఉన్నారని చెప్పారు. ఇంకా అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తే 94% ఏదో అసెంబ్లీలో అంతా కోటీశ్వరులే ఉన్నారు. కాబట్టి కోటీశ్వరులు కాని వాళ్ళు ఎవరు ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎవడైనా ఒకడు ఎక్కడైనా ఒకడు ఉంటే వాడిని మేము ఇచ్చాము టికెట్ ఉంటారు, వాడు కూడాకే గెలిచినాడు, వాడికి ఎవడో స్పాన్సర్ చేసి ఉంటారు, వాడికి డబ్బులు ఎవరెవరు స్పాన్సర్ చేస్తే తప్ప నిలదొక్కునే పరిస్థితి లేదు. కాబట్టి ఇది చాలా ఒక కమ్యూనిస్ట్ పార్టీకి పరిమితమైన సమస్య కాదు ఇది, లేదా ఒక పార్టీకి సంబంధించినది ఇష్యూ కాదు. ఇది మొత్తం ప్రజాస్వామ్యానికి దీనివల్ల పెను ప్రమాదం ఉంది. ఇప్పుడు కార్పొరేట్స్ ఎందుకు అంత ధైర్యంగా ఉంటున్నారు? వాళ్ళకి ఏ పార్టీ అధికారం లేకొచ్చినా వాళ్ళకి ఏం తేడా? వాళ్ళకి ఇంకా బాగా ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ కాల్తో పోయి పనిచేస్తారు. కారణం ఏమి? ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అందరూ కూడా వాళ్ళ డబ్బు మీదే ఆధారపడినారు. వాళ్ళతో ఎప్పుడైతే డబ్బు తెచ్చుకుంటారో, డబ్బు తెచ్చుకున్న తర్వాత వాళ్ళతో పనులు చేసి పెట్టాలి, పాలసీస్ వాళ్ళకి అనుకూలంగా వారు చేయాలి. వాళ్ళు కార్పొరేట్స్ కూడా ఏమంటే వాళ్ళు కూడా ఒక చేంజ్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు ఇండివిజువల్స్కి డబ్బులు ఇచ్చేవారు, ఇప్పుడు అట్లా కూడా అమ్లే అట్లా అవసరం లేదనుకుంటున్నారు. ఆయా పార్టీలకే హెడ్స్కి ఇచ్చేస్తున్నారు. సరే, కాబట్టి ఇది ఒక చివరి విషయం ఏమంటే చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీల్లో సమస్య ఏమంటే ఇప్పుడు బీ ఫారము అతనే ఇస్తున్నాడు, డబ్బులు అతనే ఇస్తున్నాడు. ఎందుకు? కార్పొరేట్ కంపెనీస్ నేరుగా పార్టీ ప్రెసిడెంట్కి డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి ఏమి, బీ ఫార్మ్ ఇచ్చే అధికారం అతని చేతిలో ఉండే, డబ్బు ఇచ్చే అధికారం అతని చేతిలోనే ఉండే,
ప్రచారం అతనే చేసి పెడతాడు. ఇంకా వీడు ప్రజాప్రతినిధి ఏమి, నిమిత్త మాత్రుడు, జనాలు ఓట్లు వేస్తే సరిపోతాయి అంతే. అంతే కాబట్టి ఏమంటే వీడు రేపు పొద్దున వాళ్ళ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్ కానీ లేదా అధికారంలో ఉన్న వ్యక్తి కానీ ఏదన్నా ఆయన ప్రజా వ్యతిరేక పాలసీ ఏదైనా తీసుకునేటప్పుడు వీడు పొరపాటును కూడా దాన్ని నో అని చెప్పలేడు. అంటే ఇంటర్నల్ డెమోక్రసీకి అసలు అక్కడ లేకుండా చేసేస్తున్నారు. కారణమేమి, అన్నిటిపైన అతని మీదే డిపెండ్ అయ్యి ఉండే, బీఫార్మ్ ఇచ్చేదాయనే, డబ్బులు ఇచ్చేదాయనే, ప్రచారం చేసేదాయనే, గెలిపించేదాయనే అయినప్పుడు వీడు ఏం మాట్లాడగలడు? నెగిటివ్గా ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఏదో ఉండదు. కాబట్టి పార్టీల్లోనూ డెమోక్రసీ లేకుండా పోతుంది, అవుట్ సైడ్ డెమోక్రసీ ఉండదు, తర్వాత ఓటర్ల పైన కూడా గౌరవం ఉండదు. ఎందుకంటే ఈవెన్ మంచి ఎడ్యుకేటెడ్స్ 40-50 వేలు జీతాలు వచ్చే వాళ్ళు కూడా వాడు పోస్టల్ బ్యాలెట్ 2000కి 1500కి అమ్ముకుంటా ఉంటే ఇంకా హూ కేర్స్? కాబట్టి ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదేదో ఒక పార్టీకి పరిమితమైన ఇష్యూ కాదు, మన భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక అంశం సార్. ఇప్పుడు జనసేన వామపక్ష కూటమి రాబోయే ఎన్నికల్లోపు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉంది? అసలు ప్రయాణం కొనసాగిద్దా లేకపోతే మార్పులు వస్తాయా? అంటే ఇది జాతీయ రాజకీయాలపైన, మన రాష్ట్ర రాజకీయాలపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయనకి ఒక మంచి పూర్తి మెజారిటీ ఆయనకి ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని హామీలు ఆయన కాకముందు మా గవర్నమెంట్ వస్తే పలానా చేస్తామని చెప్పి ఇచ్చాడు. ఓకే, మనం కొంత సమయం వేచి చూద్దాం. ఆయన కూడా సమయం తీసుకోవాలి, కుదుటపడాలి, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత ఆయా అంశాలపైన ఏ రకంగా ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తాడు, వీటన్నిటిని కూడా చూసుకొని మనం స్పందిస్తే బాగుంటుంది. అట్లు కాకుండా లేడీకి లేచిందే పరుగు అని చెప్పి మేము ఎప్పుడు విమర్శించకే ఉంటాము, మేము ధర్నాలు చేసేదే మా పని అనే పద్ధతులు పోతే ఇవాళ జనం ఆమోదించే పరిస్థితి లేదు. కాబట్టి ఏమంటే ప్రజల ఆలోచనకి తర్వాత ఇంకోటి అధికార ప్రజలు వారు ఏదేమైనా సరే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలే. ప్రజలు ఆయనకి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఆయన ఏది చేస్తాడో చూసుకొని దాన్ని బట్టి మేము స్పందిస్తాం. అదేవిధంగా సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా మేము చర్చించుకొని రాబోయే కాలంలో ఏ రకంగా ముందుకు కొనసాగాలని చేస్తాం. ఏదేమన్నా సరే ప్రజల తరఫున నిలబడే పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీని. ప్రజలకి కష్టజీవులకి ఏ కష్టం వచ్చినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ఇవాళ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల తరఫున పోరాడే పార్టీలు మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలే. కాబట్టి మా అవసరం ఉంటుంది, మేము ఏమి డీలాబడి ఇంకేం లేకుండా కనుక ఒకే అసెంబ్లీలో సీట్లు సాధించుంటే బాగుండేది. నేను సీట్లు సాధించడానికి అవకాశం లేకుండా పోయింది. ఓకే, అయినంత మాత్రం మేము వదిలిపెట్టేలేదు. మేము ప్రజల తరఫున నిలబడతాం, ప్రజల తరఫున పోరాడతాం, మళ్ళీ ప్రజల ఆదరణ చూరగొనడానికి మేము ప్రయత్నం చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజున్న పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా కష్టజీవుల్లో మన పార్టీలపైన విశ్వాసం రావాలంటే ఎర్రజెండా పార్టీలన్నీ కూడా, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా, ఈవెన్ అడవుల్లో ఉండే నక్సలైట్లతో సహా అందరం కూడా మన ఏకం కావాలి. ఆల్రెడీ చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే అవసరం ఉందన్న విషయాన్ని బాగా బలంగా వినిపించాలి. ప్రతి సమయంలో కూడా చెప్పాలి. ఈవెన్ మన వామపక్ష అభిమానులు, మన శ్రేణుల్లో కూడా, బయట ఉన్న వామపక్ష మేధావులు కూడా ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే చిన్న చిన్న పొరపక్షాలు ఉంటాయి లేదా చిన్న చిన్న విభేదాలు ఎప్పుడూ ఉంటాయి. ఈవెన్ అందరం కలిసి ఒక పార్టీ అయిపోయినా కూడా రేపు కూడా ఉంటాయి. వాటిని ముందు పెట్టుకొని మనమంతా వేరు వేరు ఉండడం వల్ల చాలా నష్టపోయాం. 95 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో భారతదేశంలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు పెరిగాయా తరిగాయా అంటే ఏ లేమ్యాన్ కెన్ సే, అంటే రాజకీయ పరిజ్ఞానం పెద్దగా లేనివాడు కూడా చెప్పవచ్చు మీరు నష్టపోయారని. కాబట్టి అంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, ఎందుకంటే పరిస్థితులు చాలా మారిపోయినాయి, ఆ మారిన పరిస్థితులు మనం ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా మనం జనానికి కూడగట్టాలి, ఏ రకంగా అంటే ఆ రకమైన విశ్వాసం ప్రజల్లో కల్పించాలంటే ఖచ్చితంగా కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా దీన్ని మేము పొందుపరిచాము. దీనిపైన పూర్తిగా ఒక అవగాహనతో ఉన్నాం. ఆ వైపుగా మళ్ళీ కమ్యూనిస్టులందరినీ కూడా కూడగట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. రామకృష్ణ గారికి ధన్యవాదాలు. దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, వీటన్నిటిపై జరిగిన చర్చా వ్యవహారాలు తరగతి కూడా సోషల్ మీడియా ప్రేక్షకులతో పంచుకున్నారు. అదేవిధంగా వామపక్ష ఉద్యమం పునరేకీకరం అయితేనే
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిస్థితులు బాగుపడతాయని, ఆ దిశగా తొలి ప్రయత్నాలతో కూడా ప్రయత్నాలు ప్రారంభమైన విషయాన్ని రామకృష్ణ గారు వివరించారు. వారికి సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున మరో ధన్యవాదాలు. నమస్కారం.